హాయ్ అండి, నేను ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ చేసుకుంటున్నాను. నేను ఒక అరకేజీ శుభ్రంగా నీట్గా కడిగి తీసుకున్న 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. దాంట్లో నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాంట్లోనే చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ నిండా కారం తీసుకుని దాని అంతా కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుంటానండి. దాంట్లో 1 స్పూన్ గరం మసాలా పౌడర్, అంటే ధనియాలు, చెక్క, లవంగం అన్నీ కలిపి పట్టుకున్నానండి నేను. అదంతా కూడా కలిపేసి ముందుగానే కలిపేసి పెట్టుకుంటాను. చక్కగా ముక్కకంతా పట్టేస్తుంది. 1 అరగంట ముందు అలా కలుపుకొని పెట్టుకుంటాను. చూడండి, నేను అలా అయితే కలిపేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. చికెన్ కర్రీలో కావాల్సినవి ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. నేనైతే సన్నగా తరిగి పెట్టుకున్నాను ఫస్ట్. స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద 1 గిన్నె అయితే పెట్టేసి దాంట్లో 1 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. త్రీ స్పూన్ ఆయిల్ వేసుకుని అది కొంచెం వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాలు మొత్తం వేసి వేపేసుకుంటాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పచ్చిమిర్చి, కలర్ మారే వరకు కొంచెం వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత, కొంచెం వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేస్తాను. కొంచెం కొంచెం ద్వారాగా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేసి వేపుకుంటాను.
చూడండి వేగిపోయిందండి. చక్కగా టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి. దీంట్లో నేను ఒక స్పూన్ అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను. చూడండి చక్కగా వేగిందండి. వేగిన తర్వాత దీంట్లో నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే వేసేసాను. వేసేసి బాగా కలుపుకొని ఉడకనివ్వాలి. దాంట్లో నేను కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకున్నానండి, 1-2. చూడండి బాగా ఉడుకుతుంది, ఆ వాటర్తో అంతా ఉడికిపోతుంది. దీని మీద నేను ప్లేట్ అయితే పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ అదంతా ఉడకనిస్తానండి. ఉడికిన తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది. దాంట్లోకి నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఉడికించుకుంటాను. ఇంకా చూడండి దీంట్లో నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. వాటర్ పోసుకొని కొంచెం ముక్క ఉడికే వరకు ఉంచుకుంటాను. ఆ వాటర్తో అయితే చికెన్ అంతా ఉడికిపోతుందండి. ఆల్రెడీ ఉడికిపోయింది, కొంచెం గ్రేవీ కోసం నేను అలా ఉడికించుకుంటాను. చూడండి ప్లేట్ పై ఇంకా అయిపోయిందండి. దీంట్లో నేను కొంచెం కొత్తిమీర వేసుకొని నేనైతే ఇలా చేసుకుంటానండి ఇంట్లో. మీరు ఇంకా ఎలా చేస్తారో కామెంట్స్ అయితే చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే
అయిపోయిందండి, ఇంకా తీసేసుకోవచ్చు. కొంచెం గ్రేవీతో దించుకుంటాను నేను. చూడండి చక్కగా అయిపోయింది. అయిపోయిందండి, తీసేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇలా ముగ్గులోకి తీసేసుకున్నాను, ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇదేనండి చాలా సింపుల్గా ఈజీగా చికెన్ కర్రీ అయితే నేను రెడీ చేసేసుకున్నాను. మీరు ఇంకా ఎలా చేస్తారో కామెంట్స్ అయితే చేయండి. నేనైతే ఇలా చేసుకున్నాను సింపుల్గా ఇంట్లో. చూడండి ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.